తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది ఒకవైపు బీఆర్ఎస్ అధికారం నిలుపుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది మరోవైపు బీజేపీ అధిష్టానం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఇదే సమయంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది కర్ణాటక ఫలితాల తర్వాత ఆ పార్టీ దూసుకుపోతుంది పలువురు కీలక నేతలు హస్తం వైపు అడుగులు వేస్తున్నారు ఇక మరో నాలుగు నెలల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది వచ్చే డిసెంబర్లోనే ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి మూడు పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి అయితే ఇక్కడ బీజేపీని రేసులో నుంచి దాదాపు సైడ్ చేయవచ్చు బీజేపీ ఎంత చేసినా అధికారానికి కావలసిన అరవై సీట్లు అందుకోవడం కష్టమే అసలు ఆ పార్టీకి అరవై స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేరని చెప్పవచ్చు బలమైన అభ్యర్థులు ఉన్న కొన్ని చోట్ల మాత్రమే ఆ పార్టీకి గెలుపు అవకాశాలుంటాయి ఇదే సమయంలో బీజేపీ క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు కాబట్టి ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని సర్వేలు చెబుతున్నాయి దాదాపు పదిహేను లోపే సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని అంటున్నారు దీంతో ప్రధాన పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరగనుంది మొన్నటి వరకు కాంగ్రెస్ సైతం రేసులో వెనుకబడి ఉంది కానీ ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ రేసులోకి దూసుకొచ్చింది ఆ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి ఈసారి తెలంగాణలో గెలవాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం కూడా పట్టుదలతోంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఇంకా బలం పెరగాలని తెలుస్తోంది ప్రస్తుతం ఆ పార్టీకి యాభై ఐదు సీట్ల వరకే గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది అటు బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఆధిక్యం ఉందని తేలింది ఆ పార్టీకి కూడా అరవై సీట్ల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే కాంగ్రెస్ వేగంగా పుంజుకుంటుంది ఇదే దూకుడు కొనసాగితే ఓ పది సీట్లు ఎక్కువ కాంగ్రెస్ గెలుచుకోవచ్చు అదే స్థాయిలో కారు పార్టీ బలం పడిపోయే ఛాన్స్ ఉంది ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా మారుతుందో చెప్పలేం కాంగ్రెస్ ఇంకా పుంజుకొని బీజేపీ ఇంకా వెనుకబడితే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది మరి ఎన్నికల నాటికి ఆధిక్యం అవుతుందో చూడాలి అయితే చేరికల సునామీతో అధికారం హస్తగతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి